ఈ సమీకరణాన్ని సాధించి వై విలువను కనుక్కోండి. మైనస్ క్యూబ్ రూట్ వై ఈజ్ ఈక్వల్ టు 4 క్యూబ్ రూట్ వై ప్లస్ 5. దీనిలో వైని వేరు చేసి ఒకవైపే ఉంచి మిగతా సంఖ్యలను ఇంకొక వైపుకు తీసుకుని వెళ్ళాలి. అలా చేయాలంటే 4 ఇంటూ క్యూబ్ రూట్ వైని రెండు వైపులా తీసివేయాలి. అప్పుడు మనకి రాస్తాను చూడండి, మైనస్ క్యూబ్ రూట్ వై మైనస్ 4 ఇంటూ క్యూబ్ రూట్ వై ఈజ్ ఈక్వల్ టు మైనస్ 5 క్యూబ్ రూట్ వై వస్తుంది. ఎడమ చేతి వైపు వచ్చింది ఇది. అలాగే మైనస్ 4 క్యూబ్ రూట్ వై ప్లస్ 4 క్యూబ్ రూట్ వై రెండు క్యాన్సిల్ అయ్యి కుడి చేతి వైపు 5 మిగులుతుంది. క్యూబ్ రూట్ వైని దాదాపు వేరు చేశాం, కానీ దీని గుణకం 5 ఉంది. దానిని కూడా లేకుండా చెయ్యాలి. అంటే ఏం చెయ్యాలి? ఇరువైపులా -5 చే భాగించాలి. అప్పుడు -5 మరియు హారంలోని -5 క్యాన్సిల్ అయ్యి మనకి క్యూబ్ రూట్ వై ఈజ్ ఈక్వల్ టు -1 వస్తుంది. దీనిని సులువుగా సాధించాలంటే ఇరువైపులా క్యూబ్ చేయాలి. ఈ వచ్చిన క్యూబ్ రూట్ వై ఈజ్ ఈక్వల్ టు -1నే y^1/3 ఈజ్ ఈక్వల్ టు -1 రాయొచ్చు, కనుక అలా రాస్తున్నాను. ఇప్పుడు ఇరువైపులా క్యూబ్ చేస్తాను. అంటే y^1/3³ ఈజ్ ఈక్వల్ టు -1³ వస్తుంది. y^1/3³ విలువ ఎంత? y^1/3 × 3 అవుతుంది కదా. కావున దీని విలువ y అవుతుంది. ఎడమ చేతి వైపు y రాస్తున్నాను, కుడి చేతి వైపు ఏం వస్తుందో చూద్దాం. -1 × -1 + 1 వస్తుంది. +1 × -1 - 1 వస్తుంది. కావున జవాబు y = -1 వచ్చింది. కానీ ఇది సరైన జవాబా కాదా అన్నది ఒకసారి సరిచూసుకుందాము. -³√-1 ఈజ్ ఈక్వల్ టు 4 × ∛ √-1 + 5. ఇది సత్యమా కాదా అన్నది కనుక్కోవాలి. ∛√-1 విలువ -1. అలాగే -⁻¹ ఈజ్ ఈక్వల్ టు 1 వస్తుంది. ఎడమ చేతి వైపు 1 వచ్చింది. ఇప్పుడు కుడి చేతి వైపు ఉన్నదాన్ని సూక్ష్మీకరిద్దాము. ∛√-1 విలువ -1, కావున 4 × −1 + 5 = −4 + 5 = 1 వచ్చింది. ఇరువైపులా సమానంగా ఉంది, కావున y = −1 అన్నది సరైన జవాబే. వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం.